ప్రాంతంగా ఈరోజు మాస్టర్ పబ్లిక్ స్కూల్లో శాన్సాయి మాస్టర్ అయినటువంటి నూరు భాష ఆధ్వర్యంలోన కరాటే యొక్క ప్రోగ్రాం జరగడం ఆనందదాయకం. అలాగే ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం, కరాటే ప్రియులు నేర్చుకుంటున్నటువంటి కరాటే ప్రియులకు అతి ముఖ్యమైనటువంటి దినము. 1940 నవంబర్ 27 ప్రపంచానికి కరాటేని పరిచయం చేసినటువంటి యోధులలో ఒకరైనటువంటి బ్రూస్లీ గారి బర్త్డే కూడా, జన్మదినం కూడా ఈరోజే కావడం మనకందరికీ ఎంతో ఆనందదాయకం. ఆయన యొక్క బర్త్డే సందర్భంగా మనం ఆయనను స్మరించుకుంటూ ఆయన కరాటేకి చేసినటువంటి సేవలను గురించి స్మరించుకుంటూ ఆయన యొక్క జన్మదినాన్ని జయంతి ఉత్సవాలను జరుపుకోవడము, నంద్యాలలో ప్రత్యేకంగా నూరు భాష యొక్క ఆధ్వర్యంలో జరుపుకోవడము ఎంతో ఆనందదాయకము. అలాగే కరాటే యొక్క విశిష్టత మనము గొప్పగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఎంత ఆత్మవిశ్వాసం నిండుగా ఉండాలంటే చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మెండైన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అటువంటి ఆత్మవిశ్వాసము ప్రతి ఒక్క యువకునికి అందాలంటే ప్రతి ఒక్క బాల్య దశ నుంచే మనకి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లోన గట్టైన పట్టుదల వస్తే కిన దేశ పురోభివృద్ధికి అతను పట్టుకొమ్మగా మారతాడనేది ఈ యొక్క కరాటలో ఉన్నటువంటి సాదృష్టకమైనటువంటి నిజం. ఇది ఈ నిజాన్ని
భావి భారత పౌరులందరూ ఆదర్శంగా తీసుకొని కరాటలో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన జయంతి ఉత్సవాలలో నంద్యాల పట్టణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కరాటే అనేది ఇంత ప్రాచుర్యంలోకి వచ్చిందంటే అందుకి ముఖ్య కారణం బ్రూస్ లీ. ఆయన జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా అదృష్టము. అదేవిధంగా అతను 1940 జాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జన్మించడం జరిగింది. అలా జన్మించి 5 సంవత్సరాలకే నటనలలో ప్లస్ అలాగే నటనల్లో మంచి ప్రావీణ్యం చూపించి 12 సంవత్సరాల లోపే కరాటేను అభ్యసించి 23 సంవత్సరాలలో సినీ రంగంలోకి ప్రవేశించి అత్యున్నతంగా ఫిలిమ్స్ కానీ ఒక యాక్షన్ను తీసుకొని రావడము ఒక బ్రూస్ లీ ద్వారానే యాక్షన్ ఫిలిమ్స్ ఇట్లా రావడం జరిగింది. ఇదంతా మార్షల్ ఆర్ట్స్ ద్వారానే సాధించడం జరిగింది కాబట్టి మనమంతా ఎంతో సంతోషంగా సంతోషిస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాం చేయడం కూడా ఆయన స్మారకంగా తీసుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తీసినంత మాత్రం పెడతానా చూడు మళ్ళీ మా దాంట్లో న్యూస్ చూడు రాదు మళ్ళీ పెట్టాను నేనంటే పెట్టాను అంతే మళ్ళీ వేరే వీళ్ళతో చెప్పి మనం పెడతా ఇది అసలు